పోతే జిల్లాలో ఉండే మంత్రుల గురించి ఎమ్మెల్యేల గురించి చెప్పాల్సిన పని లేదు. బెంజ్ మంత్రి ఒక ఆయన అయితే ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఏంటి అప్పుల మంత్రి హరికథ చెప్పే మంత్రి ఇద్దరు కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు తమ్ముళ్ళు. అంత అవినీతి కక్కిద్దాం, ఎక్కడా వదిలిపెట్టే సమస్య లేదు. పేకాట కూడా వీళ్ళే ఆడిపించాలి, గనులన్నీ వెనకే కావాలి, గనులు కూడా వెనకే కావాలి. వీళ్ళ బినామీలు పెట్టుకొని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఎమ్మెల్యేలు అంటే తయారయ్యారు, మంత్రులు అంటే తయారయ్యారు, ముఖ్యమంత్రి అంటే తయారయ్యారు. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరికీ, మీరు పిల్లి ఎవరు చూడలేదని పాలు తాగుతా ఉంటే చూడలేదనుకోవడం పొరపాటు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు చూస్తున్నారు, తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించడమే కాదు మిమ్మల్ని చరిత్రహీనులుగా నిలబెడతారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ కూడా వేదిక పైన ఉండే నాయకుల్ని ఇక్కడే కార్యకర్తలు కోరుతున్నాం, మీరు కూడా అవినీతి పైన పోరాడాలి. గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జరిగే అవినీతిని అక్కడుండే కమిటీస్ అన్ని సంయుక్తంగా పోరాడవాలి. ఇంకో పక్క ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉంటారు, కిందన మండలాలు ఉన్నాయి, కిందన గ్రామాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ ఒక కార్యక్రమం ఇస్తే మీరు ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవాలి. మా ఇన్ఛార్జ్ చెప్పలేదు కాబట్టి మేము ముందుకు రామంటే అది కరెక్ట్ కాదు. వ్యవసాయం ఒకటే, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలవాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. కొంతమంది అంటున్నారు ఎన్నికలు తొందరలోనే పెట్టచ్చు అని, ఐదేళ్లు పరిపాలించే దమ్ము సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదు, తేలిపోయింది. అప్పుల ముఖ్యమంత్రి చెప్పులు అడిగేదాకా తిరుగుతున్నాడు, కానీ అప్పించేవాళ్ళు లేరు, చీవాట్లు పెట్టేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా సరే మొదటిసారి అప్పుడిగితే తిరిగి చెల్లించే స్తోమత ఉందంటే డబ్బులు ఇస్తారు, అవునా కదా తమ్ముళ్ళు? నేను చిన్నప్పుడు చూశాను మా ఊర్లో, ఊర్లో ఎవరికైనా డబ్బులుంటే అప్పుడు బ్యాంకులు ఉండేటివి కాదు, ఎత్తుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి, మాకెప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వండి, వడ్డీ కూడా వద్దని అప్పులు ఇచ్చేవాళ్ళు, అంటే డబ్బులు పెట్టేవాళ్ళు లా క్రమారిగా. ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పడిగితే ఇన్స్టిట్యూషన్లు కాని వ్యక్తులు కాని ఆనందంగా పెట్టుబడులు పెట్టారు, ఎందుకు తక్కువ వడ్డీ అయినా సేఫ్ గా ఉంటుందని. వీళ్ళు అప్పులు చేసి చేసి ఎంత తమ్ముళ్ళు అప్పులు, 314,000 కోట్లు అందరు ముఖ్యమంత్రులు చేస్తే వీళ్ళు ఇప్పటికి 8,00,000 కోట్లు చేశారు. రేపో ఎల్లుండో వీళ్ళు దిగిపోయే లోపల 11,00,000 కోట్లు అవుతుంది, ఎవడ కట్టాలి ఇది? అందుకే ఈ అప్పుల మంత్రి తిరిగినా చెప్పులు అరిగిపోయే తిరిగినా ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది, ముఖం మీదనే నిలదీసే పరిస్థితికి వచ్చేసారు. అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసిన పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.